రాజకీయ పార్టీ కానీ వ్యక్తి కానీ ఏదైనా మాట్లాడినప్పుడు కొంత సెన్సిటివ్ ఉండాలి, దాంట్లో కొంత కొద్దిగానే సరే వాస్తవాలు ఉండాలి. ఒకటి, రెండవది మాట్లాడిన అంశం అది ఎంత, అది ప్రజలకు ఎంతవరకు పనికొచ్చేది, ఏ సబ్జెక్ట్ అయితే మనం తీసుకుంటామో దానివల్ల మంచిగా చేయడానికి ప్రజలకు పనికొచ్చిందా, భావితరాలు పనికొచ్చిందా, భవిష్యత్తు పనికొచ్చిందా, లేదు రాజకీయాల కోసం ఆలోచించి మాట్లాడుతున్న మాటలను కూడా ఆలోచించుకుని మాట్లాడాలి. ఈ మధ్యకాలంలో చూస్తున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ముఖ్యమంత్రి తాలూకా ప్రాధాన్యత అంశంలో మొదటి ప్రాధాన్యత విద్య. ఆ విద్యకు సంబంధించిన అంశాల్లోనూ ఎన్నో మేము వచ్చి దానికి సంబంధించి రిఫార్మ్స్ చేసుకుని వస్తున్నాం. అసలు నేషనల్ ఆటు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అనుగుణంగా ఇటు విద్యార్థుల తాలూకా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్తున్న మాట ప్రకారం, మన ఆలోచన ప్రకారం, తల్లిదండ్రుల తాలూకా అభిప్రాయాల ప్రకారం, నా కుర్రవాడు కూడా నా బిడ్డ కూడా ఈ రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రపంచంలోనూ అత్యుత్తమంగా పోటీ పడే విధంగా ఉండాలని ఆ తల్లిదండ్రులు కోరుకోవడం, ఆ తల్లిదండ్రుల భావనకు అనుగుణంగానే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ ముఖ్యమంత్రి గారు మేము నిర్ణయం తీసుకుంటూ వాళ్ళు రిఫార్మ్స్ చేస్తున్నాం. ఆ రిఫార్మ్స్ చేస్తుంటే ఊరికి అందులో అవి జరిగిపోయింది, అందులో డబ్బు పోయింది, ఇల్లు డబ్బు తీసేది వారి తీస్తే తెలిసి తెలియక, లేకపోతే వాంటెడ్లు తెలిసి అంటున్నారా లేకపోతే తెలియక అంటున్నారా అనేది అర్థం అవ్వట్లేదు నాకు. మధ్యకాలంలో అనుకుంటాను ఒక నెల రెండు నెలల్లో మూడు నెలల కింద ఒకసారి సెలబ్రిటీ పార్టీ వచ్చి ఒక నాయకుడు ఒకటి ఇచ్చాడు బై జ్యూస్ మీద. నేను ఆ రోజు చెప్పాను, అయ్యా దయచేసి మీరు ఏదైనా మాట్లాడిన పర్వాలేదు కానీ నేను చెప్పిన విషయాన్ని మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి దాని మీద స్టడీ చేసి చూసి ఇన్వెస్ట్ చేసి మళ్ళీ వచ్చి మాట్లాడితే నాకు అభ్యంతరం లేదు అని ఒకటి రెండు మూడు అని చెప్పాను. మొన్నటి మళ్ళీ దాని గురించి మళ్ళీ మొదటికి వచ్చారు. మళ్ళీ చెప్పాను బైజూస్లోను ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఒప్పందం ప్రకారం ఒక్క రూపాయి కూడా భారత నుంచి ఫైనాన్షియల్ కమిట్మెంట్ మాకు లేదు, ముఖ్యమంత్రి గారి నుంచి ఆ బైజూస్ తాలూకా ప్రతి అధిపతి రవీంద్రన్ మీరు దావోస్లో ఇండస్ట్రియల్ మీట్కి వెళ్ళినప్పుడు కలిసినప్పుడు మేము మా రాష్ట్రంలో విద్యార్థులందరికీ కూడా మేము ఇంగ్లీష్ మీడియంని ఇండెక్ట్ చేసాము, పెట్టి తర్ఫీజు ఇచ్చి స్పీకింగ్ ఇంగ్లీషు స్పోకెన్ ఇంగ్లీషు అలాగే డిజిటల్ ప్లాట్ఫామ్స్ పెట్టి ఈ రకమైన విధానాలు తీసుకొస్తున్నామని చెప్పినప్పుడు డిస్కస్ చేసినప్పుడు నాకంటే కూడా అయితే నేను కూడా ఇస్తానండి, మీరు దాన్ని యూజ్ చేసుకోండి, పిల్లల కోసం కదా నేను సిఎస్ఆర్లో ఫ్రీగా ఇస్తానని ఆయన చెప్పడం, ఆ తర్వాత వాళ్ళని పిల్లవాళ్ళని వాళ్ళ పెద్దల దగ్గర రావడం, మా ఆయన కూడా ఆన్లైన్లో వర్చువల్గా జాయిన్ అవ్వడం, ఫ్రీగా చేస్తామని చెప్పింది. ఆ రోజు రాసుకున్నాం, అది ఒకటికి వందసార్లు చెప్పాం ప్రభుత్వానికి. ఏదైతే మన దగ్గర చదువుతున్న 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 34-35 లక్షల మంది పిల్లలందరికీ కూడా, ప్రభుత్వ కళాశాల చదువుతున్న పిల్లలందరికీ కూడా మన యాప్ను కానీ మన దగ్గర రిజిస్టర్ చేసుకుని దాన్ని కానీ డౌన్లోడ్ చేసుకుంటే అది ఫ్రీ కంటెంట్, దానికి 1 రూపాయి కూడా చెల్లించక్కర్లేదు, ప్రభుత్వం కూడా చెల్లించట్లేదు.